జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం రామ 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 జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం రామ 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 సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ నీల మేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ కథాశ్రవణం కానీ కొనసాగిస్తే భగవద్భక్తి మనసులో గాఢంగా ప్రవేశించుకుని పోతుంది. కనుక ఈ శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల నవవిధ భక్తి స్వరూపాలలో ఇది మొట్టమొదటిది. రామాయణంలో శ్రవణ భక్తుడు ఎవరంటే హనుమంతుడు. కేవలం భగవన్ నామాన్ని వినడానికి ఆయన జన్మని ఆయన పొందాడు. సరే, ఆసక్తితో ఆర్తితో ఆనందంతో ఉత్సాహంతో ఇష్టంతో రామాయణ కథని ఆలకించేవాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఒకే ఒక్కడు, ఎవరు? హనుమంతుడే, ఆంజనేయ స్వామి. నిజంగా రామ కథ ఎక్కడ ఎవరు చెప్పినా మీరేదో వింటారు అని ఎవ్వడు చెప్పడు. నా వరకు మాత్రం నేను ఎప్పుడు చెప్పను. ఖచ్చితంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అని, ఆయన వింటాడు అని చెప్తారు ఎవరైనా సరే. అందువల్ల మీరు తల ఊపుతూ ఉంటారు కానీ వినరు, కానీ ఆయన మాత్రం తల ఊపడు, వింటూ ఉంటాడు. ఇంకోటి ఎవరు చెప్తున్నారు అనేది సంబంధం లేదు. ఎక్కడ రామ కథ జరిగినా ఎవరు చెప్పినా కానీ ఆయన మాత్రం అక్కడ కూర్చుంటాడు. విసుగు విరామము అనేటువంటి తెలియనటువంటి మహాత్ముడే ఈ యొక్క హనుమంతుడు. మనం గంట మించి కూర్చోవాలంటే తెగ బాధపడిపోతాం, అవునా కదా? అనేక సార్లు వాచ్ చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్ లిఫ్ట్ కింద పరిగెడదా ఉంటాం. ఏం పొమ్మలు పోతుంది, నాకు అర్థమే కాదు. నాకు నేను 8 సంవత్సరాలుగా చూశాను, ఎప్పుడైనా నేను సెల్ చేస్తాను ఇక్కడికి పోనీ. ఎక్కడైనా భగవత్ సంబంధం వెళ్ళినప్పుడు నేను సెల్ వాడతానా? 4 గంటలు 5 గంటలు ఉంటాను. ఏమైపోతాం? సెల్ లేనప్పుడు మనం బతకలేదా? కాబట్టి కనీసం భోజనం కూడా చేయనిది. అది హాయిగా భోజనం కూర్చుంటా మాట్లాడతా, ఇది మర్చిపోతారు, ఇదేనా? నిద్రపోతా ఉంటాడా? అది ఇంకా ఆ నిద్ర మొదలుపడతాడు. భగవత్ సంబంధంగా ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే సెల్ ఫోన్ రెస్పాండ్ అయ్యావో భగవంతుడు కూడా నువ్వు ఆయన పిలిచినప్పుడు ఇంకో రకంగా ఐసీయూలో ఉంటావు అనుకో, అప్పుడు ఆయన ఇంకో దగ్గర రెస్పాండ్ అవుతాడు. ఐసీయూలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను చూడాలంటే నువ్వు ఇక్కడ ఆయన పట్ల నువ్వు రెస్పాండ్ అవ్వాలి. నువ్వు సెల్ ఫోన్ రెస్పాండ్ అయినప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు ఆయన ఇంకో దగ్గర రెస్పాండ్ అవుతాడు. ఇది మనిషికి అర్థం కావాల్సింది. నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు దైవభక్తి చేయడం కాదు, నీవు బిజీగా ఉన్నప్పుడు వీలు చేసుకొని చేసేటువంటి దాని భక్తి అని అంటారు. ఇది ఇంపార్టెంట్. అప్పుడే మీకు ఎందుకండి, ఇప్పుడే కదా ఇంత చిన్న వయసులో 16 సంవత్సరాల వయసులో ముసలి వయసులో తమరు కూర్చోలేరు సార్. ఇప్పుడు ఆ కుర్చీలు ఎక్కిన వాళ్ళు అందరు కింద కూర్చోమని చూద్దాం, ఎక్కడ కూర్చోమని చూస్తాం. నేను కూర్చుంటాను 8 గంటలు, నేను కూర్చుంటా. మీకు కనిపించాలి కూడా పైన కూర్చో, కానీ ఇప్పుడు కూర్చోబడి కూర్చోగలరా? కూర్చొని ఒక గంట పూజ చేసుకోగలరా? లేదు, ఒక వయసు అయిపోయిన తర్వాత అవుతుంది. కాబట్టి ఇది వయస్సు మీరిన భక్తి, ముసలి భక్తి, ఆయాస భక్తి, కానీ చిన్నతనంలో ఉండేటువంటి భక్తి నిజమైనటువంటి భక్తి. సరేనా? కానీ ప్రహ్లాదుడు 5-6 సంవత్సరాల పిల్లోడు, ధ్రువుడు 5-6 సంవత్సరాల పిల్లోడు, అక్కడ వచ్చింది భక్తి. అందుకని అతి తక్కువ సమయంలో ఎక్కడ చేశారో అక్కడ. కాబట్టి భక్తి అనేది చిన్నతనం నుంచి మనకు అలవాటు పడాలి, కానీ ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం పోతాం అనుకోవడం చాలా పొరపాటు. అది ఇది చాలా తప్పు. హనుమంతుడు ఇష్టపూర్వకంగా
చాలా ఆనందంగా వింటాడు. అంతేకాదు యుగాల పర్యంతంగా వింటాడు హనుమంతుడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. రామ కథ అయిపోయిన తర్వాత రాముడు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోవాలని అందరికీ విమానాలు సిద్ధం చేశాడు, ఫ్లైట్ టికెట్స్ అందరికి తీసాడు. హనుమంతుడు నేను రానన్నాడు. అదేంది హనుమా, అది రిఫండ్ కానిటువంటి ఫ్లైట్ టికెట్ అయ్యా, అందులో ఇప్పటికంటే కూడా ఒక కాస్ట్. ఇదేంది హనుమా, నువ్వు రావాలని నేను ఎందుకు భావిస్తాను, నేను నువ్వు ఖచ్చితంగా రావాలి కదా, కొనేసేవాళ్ళైనా సరే దీన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు అంటే సారీ రామా నేను ఐ కాంట్ కమ్. ఏమయ్యా ఎందుకు రావాయను అంటే, నువ్వు వెళ్ళిపోయినా రామ కథ ఇక్కడ ఉంటుంది, రామ కథ ఉన్నంత వరకు నేను వైకుంఠానికి రాను. ఎక్కడ రామకథ జరుగుతుంటే అది వింటూ ఉంటాను, శ్రవణం చేయడం వచ్చి ఉంటే ఆనందం మరి అక్కడికి వస్తాను, నేను నేను చూసుకుంటా ఉంటాను. వింటా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నీ గుణగణాలు కీర్తిస్తూ ఉంటాను. కనుక నేను మాత్రం రాను తండ్రి, మీరెంతో బాగుండి అనేటప్పుడు రాముడు అన్నాడు. గురి రామాయణంలో యావస్తాస్యంతి గిరయ సరిరస్త మహీతలే అంటే, ఈ భూమిలో గిరులు నదులు ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అలాంటప్పుడు ఇవి లేకుండా పోవు. అయితే నువ్వు ఎప్పుడు వస్తావు రాగా, వైకుంఠానికి ఎప్పుడు వస్తావు అంటే, నేను రాను అన్నాడంటే, అది మనమైతే రెడీగా సూట్ చేసేది సత్గోమా చూడట అంటే అది శ్రవణ భక్తి. అందుకని హనుమంతుడు శ్రవణ భక్తుడు, ఎందుకంటే రామాయణం వింటూ ఉంటే ఆనంద సాగరంలో ఊగిసలాడుతూ ఉంటాడు. రామకథ వినడమే తన జీవిత పరమావధి అని భావించిన మహాభక్తుడు, దానికి మించింది మరొకటి ఆయనకి తెలియని తెలియదు. రామకథ శ్రవణంలో పరవశిస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉంటాడు. రామకథ అంటే ఎంత ఇష్టమంటే, అంటే రామకథ భూమిలో ఉన్నంతకాలం నేను వైకుంఠానికి రాను అని చెప్పడమే కాకుండా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అంటే, శ్రవణం అంటే అలా జరగాలి. ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే రఘురామ కీర్తనం అంటే రామచంద్రుని యొక్క కథ చెప్తా ఉంటాడు అక్కడ హనుమంతుడు ఉంటాడని చెప్పాను. ఎలా ఉంటాడు, కృతమస్తకాంజలి అంటే రాముని కథ వింటున్నాను కనుక ఇలా పెట్టుకుంటా అంట, ఇది తీడు ఇలాగే ఉంటాడంటే. ఎందుకంటే అదొక వినయం, ఇదే రాముని కథ వింటున్నాను ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు కలిగింది అని కృతమస్తకాంజలి రెండు చేతులు జోడించి సరే ఎంతసేపు నువ్వు చెప్పినా చేతులు మాత్రం తీయడు, ఆ విధంగా ఆయన ఉంటాడు. కనుక రామకథా శ్రవణం కోసమే నాకు తెలిసి హనుమంతుడు చిరంజీవి అంటాను నేను. అది హనుమంతుడు చనిపోయినవాడు, హనుమంతుడు ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు అంటే, ఆయన రామకథ వినాలి అనేటువంటి ఆయన యొక్క సంకల్పమే రాముడు ఆయన చిరంజీవిగా నిలిపి ఈ భూమిలో ఆయన్ని ఉంచడం జరిగింది. కనుక రామాయణ వ్యక్తులు ఎవరైనా రామాన్ని ప్రవచించే దేనికంటే హనుమంతుడు ఇక్కడ ఉంటాడనే ఉద్దేశంతోనే. మీకు తెలియనటువంటి ఒక సంఘటన చెప్తాను, సత్యం ఇది, అంటే ఇది ఏదో పురాణం జ్ఞానం కాదు, జరిగినటువంటి వ్యవహారం. 15వ శతాబ్దిలో మనకు పండరిపురంలో ఏకనాథ్ మహాశయుడు అని ఒక అద్భుతమైన భక్తుడు, పండరి భక్తులు ఉండేవాడు. సాక్షాత్తు పాండురంగడే 12 సంవత్సరాలు ఆయన దగ్గర ఊడిగం చేశాడు. ఎందుకంటే ఆయన రోజు ఈ ప్రాణసంతకం చేస్తాడు. ఆయన ముసలివాడు అయిపోయిన తర్వాత చేసేటువంటి పరిస్థితి లేనప్పుడు ఒక సేవకుని రూపంలో పాండురంగడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఎన్నో వందల మందికి ఆయన వంట తయారు చేసి భోజనం పెట్టేవాడు. ఎంత అద్భుతమైన భక్తులు ఏకనాథ్ మహాశయుడు చూసుకోండి. ఈ ఏకనాథ్ భాగవతం రాశాడు, అద్భుతమైనటువంటి భాగవతం మీకు చెప్పాను నేను. అలాగే రామాయణం రాశాడు, దానికి భావార్థ రామాయణం అని పేరు. మీకు మహారాష్ట్ర కానీ మీరు వెళ్తే అంటే బొంబాయి కంపై వెళ్తే వాల్మీకి మాకు తెలియదు అంటారు. అసలు వాల్మీకి రామాయణం చదవడు ఒక్కంటే ఏది ఏకనాథ్ అంతే. మహారాష్ట్ర మొత్తం భావార్థ రామాయణం తప్ప మరొక రామాయణం వాళ్ళు చదవరు. ఎందుకంటే సాక్షాత్తు రాముడే ఆయనకి చెబితే ఆయన రాశాడు అని వాడు ఈరోజు కూడా నమ్ముతున్నారు. దానికి ఒక దృష్టాంతం ఉంది. ఆ మహాత్ముడు ప్రతిరోజు రామాయణం కొద్దిసేపు రాస్తాడు. రాసిన తర్వాత ఆ రోజు రాత్రి ఒక దేవాలయంలో ఏదో 10 మంది 15 మంది భక్తులు ఉంటే తను ఏమి రాశాడో అది వాళ్ళకి వినిపిస్తాడు. అది ఆయన రోజు నిత్య కృత్యం.
ఒకసారి సుందరకాండ గురించి చెప్తున్నాడు ఆయన. చెప్తూ ఉంటే హనుమంతుడు లంకకి ఎగిరి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రాత్రంతా తిరిగి 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 మొత్తం అంతా అన్ని ఇల్లు చూశాడు, కానీ ఎక్కడ సీతమ్మ కనపడలేదు. బాధపడిపోయాడు, కోపం వచ్చేసింది. చివరిగా అక్కడ ఒక వనం కనిపిస్తుంది, ఏమో అక్కడ ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో అని అశోక వనానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఆయనకి ఒక అద్భుతమైన సరస్సు కనిపించింది. మొత్తం అంతా కూడా తెల్ల కలువలతో నిండుంది. అది ఎలా ఉంది? మంచులాగా కనిపిస్తా ఉంది అని రాశాడు. రాయగానే లేచాడు మధ్యలో ఒక ఆయన, ఒక ముసలాయన లేచి, అయ్యా ఏకంగా నువ్వు తప్పు చెప్తున్నావు ఆయన, కొంచెం సరి చేసుకో రామాయణం. ఆశ్చర్యపోయాడు, ఎవరయ్యా నువ్వు? నేను ఎవరు రెడ్డి, నాకు తెలిసిన రామాయణం చెప్తాను, దాన్ని కొంచెం సరి చేసుకోండి. నేను చేసుకున్నాను అన్నాడు. ఎందుకు చేసుకోవాలి అన్నాడు. నాకు రాముడు చెప్తే రాస్తున్నా నేను, నాకేమంత తెలియజేయడం లేదు. కాబట్టి తెల్ల కలువలు ఉన్నాయి అని రాముడు చెప్పాడు, తెల్ల కలువలు నేను రాశాను. నీ రాముడికి తెలియదు, నీకు తెలియదు, చూసింది నేను. కాబట్టి లంకకి నేను వెళ్ళా, నేను చూసింది ఎర్రని కలువలు, ఎర్రగా ఉన్నాయి కలువలన్నీ కూడా. నువ్వేం తెల్ల కలువలు రాసావు, మార్చుకో ఎర్రని, నో అన్నాడు. ఇద్దరికి వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరిగితే కోపం వచ్చింది హనుమంతునికి. వెంటనే రాముడిని ధ్యానించాడు. వెంటనే రాముడు ఎప్పుడు నిలబడాడు, జనమంతా కూడా ఉండదు, రాముడు నిలబడి నిలబడితే రాముడు నమస్కారం చేసి, తండ్రి చూడు రామాయణం భ్రష్ట పడతా ఉంది, ఇక్కడ కొన్ని తప్పులు జరిగితే దాన్ని సవరించుకోబడి సవరించుకోవడం లేదు. ఏమిటి ఆయన, ఎర్ర కలువలు నేను చూశా, ఆయనేమో తెల్ల కలువలు రాస్తాను, ఒకసారి నేను చెప్పండి స్వామి. అప్పుడు రాముడు చెప్పలే, గమ్ముగానే రాముడు పాపం బాధేసింది. ఎవరికి? హనుమంతునికి. రామా నీకోసం ఎంత శ్రమ పడ్డాను నేను, ఆఫ్టర్ ఆల్ నాకు ఓటు లేదనే కదా, ఇది ప్రజాస్వామ్యం కదా, కాబట్టి నాకు ఆధార్ కార్డు లేదు, నాకు ఓటు లేదు, నీకు ఒక్క ఓటు నాది పడదనే కదా ఆ వైపు వెళ్ళావు నువ్వు తండ్రి, నా చేసిన సహాయం అంతా కూడా నువ్వు మర్చిపోయావా అని కన్నీళ్ళు కార్చాడు. ఏకనాథ్ ఏమంటాడు, తండ్రి నాకేం తెలుసు, నువ్వు చెప్పింది నేను రాస్తాను, నాకేం తెలియదు. అప్పుడు రాముడు, కాదు హనుమా, నిజంగా జరిగింది ఏమిటి అని అంటే, అవి తెల్ల కలువలే కానీ నీకు ఎర్రవి కనపడడం కూడా సత్యమే. అప్పుడు అనుకుంటాడు, ఇదేంటి స్వామి, అటు ఇటు ఏదో ఒక దాని నిలబడదు, ఒకే దానికి స్టాండ్, గోడ మీద పిల్లొద్దు సున్నా, నువ్వు ఆ బాధ్యతలేనా ఉండు, ఈ బాధ్యతలు వచ్చే ఏదో ఒక బాధ్యతలో ఉండు, ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు అటు ఇటు ఓకే ఒక దాంట్లో ఉండండి అని అంటే, అప్పుడు చెప్పాడు, నాయన నేను ఏకనాథ పక్షంలో ఉన్నాను. బాధపడిపోయాడు హనుమంతుడు, ఎందుకంటే నాయన నిజానికి అవి తెల్ల కలువలే కానీ రాత్రంతా నువ్వు తిరిగి తిరిగి విపరీతమైన కోపంతో నీ కళ్ళు ఎర్రబడ్డాయి. ఎలా ఎర్రబడ్డాయి తెలుసా? ఆ రక్త నారాలన్నీ కూడా కళ్ళలోకి వచ్చి అంత ఒకసారి కోపం వచ్చినప్పుడు మనకి ఎర్రగా అవుతాయి కదా కళ్ళు, ఆ ఎర్రని కళ్ళతో నువ్వు చూశావు, అందుకని నీకు ఎర్ర పువ్వులుగా కనిపించాయి, కానీ నిజానికి అవి తెల్ల పువ్వులే అని రాముడు చెప్తే, అప్పుడు రాముడు యొక్క బాధ నమస్కారం చేశాడు హనుమంతుడు. అంటే ఇది ఏమిటంటే, హనుమంతుడు రామ కథ వినడానికి హాజరవుతాడు అని చెప్పడానికి ఒక 450 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక అద్భుతమైన, కనుక భగవంతుని కథలు శ్రవణం చేసే భక్తులకు అండగా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇది మనకు ముఖ్యం. కాబట్టి మీరందరూ ఇక్కడ కూర్చోండి, మీ మధ్యలో భగవంతుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉంటాడు. ఉండడమే కాదు, ఏం చేస్తారు తెలుసా, శ్రవణ భక్తులందరినీ ఆయన కాపాడుతూ ఉంటాడు, ఆయన రక్షణ కవచంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన వింటూ ఉండేవాడు కనుక మీరు స్మరణ చేసుకోవాలి. మీరందరూ కూడా భక్తుల కింద ఆయన భావిస్తాడు. మీకు ఏ రకమైన కష్టము నష్టము రాకుండా రాముడు రావాల్సిన పనిలే, ఆయన ఉండి మిమ్మల్ని రక్షిస్తూ వస్తూ ఉంటాడు. ఎందుకంటే లవకుశులతో రాముడికి యుద్ధం జరిగినప్పుడు లవకుశులు చూశారు, రాముణ్ణి ఖచ్చితంగా మేము ఓడించగలము, కానీ ఈ తోక ఆయన మాత్రం కష్టం, ఈ తోక ఆయన ఉన్నాయంటే మాత్రం మనం చేయలేము, కనుక ఈయన ఎలాగైనా బయటికి పంపించేయాలి. ఎలా అని ఇద్దరు మాట్లాడుకొని, వాళ్ళకి మునిపాలకులు అంతా ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఆశ్రమం, వాళ్ళని పిలిచారు, పిలిచి వాడిని డైవర్ట్ చేయండి తోక ఆయన్ని. ఎలా డైవర్ట్ చేస్తారు? భగవన్ నామంగానే, రామ నామంగానే చెబితే ఇంకా తలుపుకుంటా భయం చేసుకుంటా వెళ్తాడు. ఒరే రాముడు అక్కడ యుద్ధం చేస్తాడే, ఆయనకి మనం తోడుగా ఉండాలి అనే విషయం మర్చిపోయి వాళ్ళు ఆయన అలా ఒక 2-3 కిలోమీటర్లు పట్టుకొని వెళ్ళిపోతే అక్కడ కూర్చొని అదో భయం చేసుకొని వచ్చారు వీళ్ళు హాయిగా రాముడి యుద్ధం.
అంత మర్చిపోతాడు రామ నామములు అలా. అందుకనే సీతారాముల హృదయాన్ని హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నాడు ఆయన. కానీ హృదయంగా తీస్తే రామ లక్ష్మణులు సీత రాములే ఉంటారు అన్నమాట. కాబట్టి నిరంతరం స్మరించేటువంటి భక్తుడే ఆంజనేయ స్వామి. ఆ శ్రవణం కోసమే ఆయన ఆ వైకుంఠానికి కూడా పోకుండా ఉండిపోయాడు. ఎందుకంటే రామ రామయన రాధ రఘుపతి రాక్షసుడని వినలేదా. రామ రామయన రాధ రఘుపతి రాక్షసుడని వినలేదా. కామ జనకుని కథ విను వారికి, కామ జనకుని కథ విను వారికి కైవల్యం వే పాదా. Oh, my God.
భవ Yeah.